వెల్కమ్ టు యువ ఛానల్. ఈ వీడియోతో 1190 బిట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఫస్ట్ బిట్, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్, 1921. నెక్స్ట్ వన్, సన్ యట్సన్ చనిపోయిన తర్వాత గుయోమిడాంగ్ నాయకుడిగా ఎవరు ఎన్నికయ్యాడు? ఆన్సర్, సియాంగ్ కైసేక్, 1887, 1975. నెక్స్ట్ వన్, 1931 నాటికి ప్రపంచంలో 3వ అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఏ దేశం ఎదిగింది? ఆన్సర్, వియత్నాం. నెక్స్ట్ వన్, నాపాలం అనగా? ఆన్సర్, మనుషులకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదకరమైన బాంబు. నెక్స్ట్ వన్, 1936 ఎన్ నంది అజికివే అనే వ్యక్తి దేనిని స్థాపించాడు? ఆన్సర్, నైజీరియా యువ ఉద్యమాన్ని, ఎన్వైఎం. నెక్స్ట్ వన్, చైనా ప్రజల గణతంత్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్, 1949. నెక్స్ట్ వన్, ఏ దేశం యుద్ధ ప్రభువులు అని పిలువబడే స్థానిక సైనిక శక్తుల నియంత్రణలో ఉంది? ఆన్సర్, చైనా. నెక్స్ట్ వన్, జపాన్ ఏ సంవత్సరంలో వియత్నాంను ఆక్రమించింది? ఆన్సర్, 1940. నెక్స్ట్ వన్, ఉత్తర నైజీరియాలో ఏ ప్రజలు అధికంగా ఉన్నారు? ఆన్సర్, హౌషా పులాని, వీరు ముఖ్యంగా ముస్లింలు. నెక్స్ట్ వన్, 1944 మకాలే ఎన్వైఎం నాయకుడు అనామ్ది అజికివేళ్ళు కలిసి దీనిని ఏర్పరచడానికి అంగీకారానికి వచ్చారు? ఆన్సర్, నైజీరియా కామెరూన్ల జాతీయ సంఘాన్ని, ఎన్సిఎన్సి. నెక్స్ట్ వన్, చైనాలో 1950-51 ఏ సంస్కరణలు మొదలుపెట్టారు? ఆన్సర్, భూ సంస్కరణలు. నెక్స్ట్ వన్, పేకింగ్ విశ్వవిద్యాలయం ఏ సంవత్సరంలో ఏర్పడినది? ఆన్సర్, 1902. నెక్స్ట్ వన్, ఏజెంట్ ఆరెంజ్ రసాయన అంశమైన డైఆక్సిన్ పిల్లల్లో దేనిని దెబ్బతీస్తుంది? ఆన్సర్, మెదడు. నెక్స్ట్ వన్, ఆగ్నేయ నైజీరియాలో ఏ తెగ ప్రజలు అధికంగా ఉన్నారు? ఆన్సర్, ఇబో తెగ. నెక్స్ట్ వన్,
పశ్చిమ ఆఫ్రికాలోని విద్య, వ్యాపారం, పరిపాలనలకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుకున్నది. ఆన్సర్ లాగోస్. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో చైనాపై జపాన్ దండెత్తి చాలా భూభాగాన్ని ఆక్రమించింది? ఆన్సర్ 1937 నుంచి 1945. నెక్స్ట్ వన్, నైజీరియా ఎప్పుడు స్వతంత్రం పొందింది? ఆన్సర్ 1963 అక్టోబర్ 3. నెక్స్ట్ వన్, ఫ్రెంచ్ దాడుల నేపథ్యంలో వియత్మిన్ సభ్యులు ఎక్కడ తలదాచుకోవలసి వచ్చింది? ఆన్సర్ కొండలలో. నెక్స్ట్ వన్, నైజీరియాలో నైరుతి భాగంలో ఏ తెగల ప్రజలు అధికంగా ఉన్నారు? ఆన్సర్ యరూబా. నెక్స్ట్ వన్, నైజీరియా ఏ దేశం యొక్క పాలనలో ఉంది? ఆన్సర్ బ్రిటన్. నెక్స్ట్ వన్, ఆర్థిక సంస్కరణల భాగంగా చైనా సాగు భూమిలో 43% గ్రామీణ ప్రజల్లో ఎంత శాతాన్ని పంచిపెట్టడంలో భూ సంస్కరణలు విజయం సాధించాయి? ఆన్సర్ 60%. నెక్స్ట్ వన్, ఆధునిక చైనా నిర్మాతగా ఎవరు పరిగణింపబడతారు? ఆన్సర్ సన్ యట్సన్. నెక్స్ట్ వన్, 1965 నుంచి 1977 మధ్య కాలంలో వియత్నాం యుద్ధంలో ఎంతమంది అమెరికా సైనికులు పాల్గొన్నారు? ఆన్సర్ 34 లక్షలు. నెక్స్ట్ వన్, నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ ఎన్ఎన్డిపిని 1923 ఎవరు స్థాపించారు? ఆన్సర్ హెర్బర్ట్ మకాలే. నెక్స్ట్ వన్, వియత్నాం ఏ దేశం యొక్క పాలనలో ఉంది? ఆన్సర్ ఫ్రెంచ్. నెక్స్ట్ వన్, ఏ సంవత్సరంలో చైనాపై జపాన్ దండెత్తినప్పుడు గుయోమిడాంగ్ వెనకడికి వేసింది? ఆన్సర్ 1937. నెక్స్ట్ వన్, వర్సైల్స్ శాంతి సమావేశం నిర్ణయాలను నిరసిస్తూ ఎప్పుడు బీజింగ్లో ఒక నిరసన ప్రదర్శన చేపట్టారు? ఆన్సర్ 1919 మే 4. నెక్స్ట్ వన్, ఏజెంట్ ఆరెంజ్ అనగా? ఆన్సర్, ఇది చెట్లు మొక్కలను చంపేసి భూమిని చాలా సంవత్సరాల పాటు బిడిగా మార్చింది. నెక్స్ట్ వన్, నైజీరియాలో 1923, 1928, 1933 జరిగిన ఎన్నికలలో అన్ని స్థానాలను ఏ పార్టీ గెలుచుకుంది? ఆన్సర్ నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ ఎన్ఎన్డిపి. నెక్స్ట్ వన్,
20వ శతాబ్దం ఆరంభంలో చైనాను ఎవరు పరిపాలించేవారు? ఆన్సర్, మంచు వంశ చక్రవర్తులు. మరిన్ని లేటెస్ట్ వీడియో గురించి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.